हेलो हाय बॉनर मंची हेल्थ टिप अन्नमाट टिप अनुकोवच्चु हेल्थ नेनु इदेमो मेंतुलु पाव केजी इदेमो जीरा पोडु जीरा नल्ल जीरानो एदो अंटारु दीन्नि पोडु जीरा इदि वामु ఈ మూడు తీసుకొని మనం ఫ్రై చేసి మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసి పొడి చేసి దాన్ని గ్లాస్ సీసాలో నిల్వ ఉంచుకోవాలి. మనం డైలీ 1 గ్లాస్ అంటే పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకోగానే 1 గ్లాస్ నీళ్ళల్లో 1 స్పూన్ పొడి వేసుకొని తాగొచ్చు. అది మనకు అవైలబుల్ అనిపించలేదు అనుకోండి, అంటే ఆ టైంలో మనకు కుదరదు అనుకోండి, వేరే ఇంకేమైనా వాడుతున్నాము అట్లా మనకు కుదరలేదు అనుకోండి, అన్నం తిన్నాక లంచ్ లో కానీ డిన్నర్ అండ్ లో కానీ అన్నం అయిపోయాక తిన్నాక మనం 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ పొడి వేసుకొని మనం తాగేస్తే ఒక్క నెల రోజులు ట్రై చేయండి. వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ ప్లస్ అన్ఈజీగా ఉన్న వాళ్ళందరికీ అంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ ఉండే వాళ్ళకి అంటే మనం మెంతులు వాము జీరానే ఇంకా వేరే ఏం కాదు కాబట్టి మనకేం ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇంకా చెప్తాను నేను. మనం చేసుకుంటూ చూద్దాము. ఇప్పుడు ఏమీ వేయలేదు, ఆయిల్ వేయలేదు, ఓన్లీ ఇట్లా వేసి వేయిస్తున్నాను, డ్రై రోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇది మనం నిల్వ ఉంచుకోవాలి కదా, కనీసం 2 మంత్స్ అంటే 1 మంత్ వస్తుంది 1 స్పూన్ అంటే, అందుకని చాలా బాగా వేగిపోయాయి అందుకని తీసేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను, మెంతులు జీలకర్ర ఒకే క్వాంటిటీ తీసుకున్నాను. ఇది ఒక్కరో తక్కువ ఉన్నాయి కానీ మూడు ఒకే ఇది అన్నమాట, 1/2 కేజీ 1/2 కేజీ 3 1/2 కేజీ. కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి. ఒక 2 సెకండ్స్ తెగిపోతాయి, అటు ఇటు వెళ్తే మళ్ళా కష్టం. కూడా ఫ్రై అయిపోయింది, ఇది తీసేస్తున్నాను. ఇది స్లో ఫ్లేమ్లో కొంచెం చిన్నగా వేయించుకోవాలన్నమాట, అయితే మాడిపోతాయి. మంచి స్మెల్ వస్తుంది జీరాలో, చాలా ఎంత హెల్త్కి మంచిదో ఈ జీరా. ఇది వాము, తొందరగా వేగిపోతాయి ఇవి. కలిపి వేయించేసుకున్నా, అన్ని వేయించేసుకున్నాం. ఇప్పుడు అన్ని కలిపి మిక్సీ వేసేస్తున్నాం. చల్లరాక మిక్సీ వేద్దాం. ఇలాంటివి చల్లరాక మిక్సీ వేయాలి. వేసేసి మనం గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలన్నమాట. మనం మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు వేయించి చల్లార పెట్టాం కదా, చల్లరైపోయాయి. ఇప్పుడు మిక్సీ వేద్దాం, మెత్తగా వేసుకోవాలి. మెత్తగా వేసేసుకుందాం ఫస్ట్. చూసారా మెత్తగా చేసేసాను. ఈ స్పూన్ అంటే టేబుల్ స్పూన్ అన్నమాట. సరే టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా. 1 స్పూన్ వేసుకొని హనీ వేసుకొని అంటే మన ఇష్టం అన్నమాట. ఇట్లా డైరెక్ట్ వాటర్లో వేసుకొని తాగేసేయచ్చు. తాగలేని వాళ్ళు కొంచెం హనీ వేసుకోవచ్చు, హనీ ఆప్షనల్ అన్నమాట.
హనీ అంటే అన్నిటికీ హనీ వేసుకుంటాం కాబట్టి దీనికి అక్కర్లేదు వెయిట్ లాస్ కి చేసేదానికి ఇది లెమన్ లోకి వాటిని అన్నిటిలో వేస్తాం కాబట్టి లేదు తాగలేము కొంచెం చేదు ఉంటుంది కదా చిరు చేదు అందుకని తాగలేము అనుకున్న వాళ్ళు హనీ వేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో బాగా స్పూన్ తో ఇలా కలిపేసుకొని మందు తాగినట్టు తాగేసేయండి కళ్ళు మూసుకొనైన అలా రోజు డైలీ మార్నింగ్ లేవగానే అన్న చేయండి అది బ్రష్ చేసుకున్న ఫస్ట్ లేదు అంటే డిన్నర్ టైం లో డిన్నర్ అయిపోయాక ఈ గోరువెచ్చని వాటర్ లో ఇది కలిపేసుకొని తాగేసి పడుకోండి మంచిగా మంచిగా ఉంటుంది ఇది 1 మంత్ చేసి చూడండి అప్పుడు మీకు రిజల్ట్ తెలుస్తుంది కదా ఎన్ని కేజీస్ తగ్గారు ఏంటి తెలుస్తుంది కదా దాని బట్టి మనం కంటిన్యూ చేసుకోవచ్చు మనకి ఏమీ ఇంకా వేరే కానీ ఇది ఈ పొడికి ఏ హెల్త్ ఇష్యూస్ వేరే ఇది రాదు అందుకని మీరు ఏం భయపడక్కర్లేదు ఇది నార్మల్ మన వంటిట్లో చిట్కా కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవన్నమాట అది మీరు గమనించుకోండి మీ బాడీలో ఏం మార్పులు వస్తున్నాయి మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి కంటిన్యూ చేయండి నేనైతే 2 వీక్స్ నుంచి చేస్తున్నాను చాలా బాగుంది నాకు హైగా నిద్ర పడుతుంది కూడా అందుకని ఫస్ట్ ది లెగ్ పెయిన్స్ ఏమంటారు ఆర్థరైటిస్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ పనికొస్తుంది ఇది అందుకని నేను పర్సనల్ గా నేను ఇది చేసి నాకు ఓకే అన్న తర్వాత నేను చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది మెంతులు వచ్చి చలవ చేస్తుంది మనకు ఇది వామ్ వేసాం కదా వామ్ వేడి వేడి మెంతిపిండి వామ్ పిండి రెండు కలిపి వేడి చలవ రెండు బ్యాలెన్స్ చేస్తుంది నెక్స్ట్ జీరా వచ్చి డైజెషన్ ప్రాబ్లమ్ కి మంచిగా ఉంటుంది అన్నమాట ఈ వామ్ వల్ల మనకు గుండెలో ఏదైనా మంటగా ఉన్నా లోపల పొట్టలో పురుగులే ఉన్నా అట్లా అనిపించినా మనకి ఏమీ నిలవకుండా మంచిగా ఉంటుంది ఏమంటారు ఇంకా పొట్ట నొప్పి అట్లాంటివి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట